పార్టీ అనేక రకాల పేదలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కులము మతము పార్టీలు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు సాచురేషన్ మోడ్ లో ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కాకుండా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతోనూ మనకు ఓట్లేసారా లేదా అని కూడా చూడకుండా ఏది కూడా సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. తప్పనిసరి మరి దాన్ని మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా తప్పనిసరిగా ఓట్ల రూపంలో మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 2018 ప్రాంతంలోనే 2019 ఎన్నికల ముందు చేర్చబడింది. అవన్నీ కూడా దొంగ ఓట్లే. వాటినన్నీ కూడా ప్రభుత్వం గుర్తించింది. మేము కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్లమెంట్ సభ్యుల ద్వారా అందజేస్తాం. అవసరమైతే మేము కూడా ఒక మంత్రిమండలి సభ్యులు కూడా పోయి కలుస్తాం. అలాగే బీజేపీ మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాం, మేము ఎవరితో కూడా ఒత్తులు పెట్టుకోము. ఒత్తులు లేకుండానే మా పార్టీ పోటీ చేస్తుంది. ఎవరి పొత్తులు మాకు అవసరం లేదని చెప్పి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా తహతహలు ఆడుతూ ఉన్నాడు. నా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆ రకంగా జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని అతను పోటీ చేసినా కూడా మేము మా పార్టీ ఎవరితో కూడా పొత్తు లేకుండా పోటీ చేస్తుంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు.